అవసరమైతే పేద కుటుంబాల్లో కొడుకులు అన్నం పెట్టలేని స్థాయిలో ఉంటే ఇలా భార్యకు వస్తే భర్తకు రాదు పెన్షన్, భర్తకు వస్తే భార్యకు రాదు. అవసరమైతే పేదవాళ్ళైతే ఇద్దరికి కూడా పెన్షన్ ఇచ్చే ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అంటే వాళ్ళు అనుకున్నట్టుగా కాదు, ఈ దేశంలో 303 సీట్లతో 9 సంవత్సరాలుగా ఎక్కడ కూడా స్కాములు లేకుండా, ఎక్కడ కూడా దోపిడీకి ఆస్కారం లేకుండా ప్రజలు మెచ్చే స్థాయిలో పేద వర్గాలకు అనేక రకాల స్కీములు ఇచ్చి ఆదుకున్న ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనే విషయం ఇంతకుముందే శ్రీరాములు గారు మీ గ్రామాలకు వచ్చి మీ బస్తీలకు వచ్చినప్పుడు చెప్తున్నారట. ఇవాళ మీకు ఒక హామీ ఇస్తూ ఉన్నాం, తప్పకుండా నాకు తెలిసి ఎలా మీరు 10,000 రూపాయలకో 12,000 రూపాయలకో 15,000 రూపాయలకో చిన్న చిన్న కంపెనీలలో పనిచేస్తూ ఉన్నారు, చాలీ చాలని జీవితాలతో పనిచేస్తూ ఉన్నారు. మీ పిల్లలు మా కష్టాలు మా బిడ్డలు అనుభవించొద్దని చెప్పి వాళ్ళైనా గొప్పగా చదువుకొని ఇంగ్లీష్ మీడియం చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తే మురిసిపోవాలని చెప్పి భావిస్తాను. కానీ మీరు ఆ చదువుకునే పిల్లల పేరిట సంవత్సరానికి 80,000 లక్ష రూపాయలు ఫీజులు పెట్టి చెల్లిస్తున్నప్పుడు వాస్తవం కాదా? గవర్నమెంట్ స్కూల్ పెట్టినా అని చెప్తా ఉంది, రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినా అని చెప్తా ఉంది, ఎవరి ముక్కలు పెట్టావు? ఇవాళ 30 లక్షల మంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉన్నారు. ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్ బీసీలకి 2 లక్షల మందికి కూడా వాళ్ళకు అకామిడేషన్ లేదు, బిల్డింగ్లు లేవు, వాళ్ళకు అడ్మిషన్ లేవు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే ఈ 12,000 రూపాయలకో 15,000 రూపాయలకో కష్టపడి బతికేటువంటి కుటుంబాల పిల్లలకి ప్రభుత్వ పరంగా నాణ్యమైన విద్య అందించే జిమ్మదారి మాదే అని చెప్పి మనం చేస్తూ ఉన్నా. ఆ తల్లి మీద భారం పడకుండా మంచి ఇంగ్లీష్ మీడియం విద్య, ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా ధీటైన విద్య, పైస ఖర్చు కాకుండా పేదలకు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాం. ఇవాళ మీకు తెలుసు, ఈ పేదల కుటుంబాలకి రోగం వస్తే, పెద్ద రోగం వస్తే నయం చేసుకునే కెపాసిటీ లేక పుస్తల తాను డాక్టర్ కాళ్ళ మీద పెట్టి నా కొడుకును బతికించమని చెప్పి కోరుతుంది, నా భర్తను బతికించమని చెప్పి కోరుతుంది ఆడబిడ్డ. వాళ్ళకు అమ్ముకుందామంటే ఇల్లు లేవు, కుదవబెడదామంటే బంగారం లేదు, ఇంకా ఏది లేక చివరికి తిరిగి అలసిపోయి ఆ కొడుకును పోగొట్టుకున్న కుటుంబాలు, ఆ భర్తను పోగొట్టుకున్న కుటుంబాలు కోకలుగా ఉన్నాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఇక్కడ ఆరోగ్యశ్రీ పేరిట అమలు చేస్తూ ఉంది. రాబోయే కాలంలో పేద వర్గాలకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం ఇచ్చే జిమ్మదారు కూడా తప్పకుండా మేము తీసుకుంటామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అమ్మా, మీరు అనుకుంటాను కేసీఆర్ మాకు పెన్షన్ ఇస్తాడు, కేసీఆర్ మాకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తాడు 1,00,000 రూపాయలు, కేసీఆర్ రైతు బంధు ఇస్తాడు ఊళ్ళల్లో అని చెప్పి అనుకుంటాను. కానీ ఒక్కటి ఆలోచన చేయండి అమ్మా, నేను 2014లో ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో తాగుడు ద్వారా, బ్రాండీ షాపుల ద్వారా, లిక్కర్ షాపుల ద్వారా, బెల్ట్ షాపుల ద్వారా, రెస్టారెంట్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మనం కట్టిన పైసలు 10,700 కోట్ల రూపాయలు. ఇవాళ ఎంత కడుతున్నామో తెలుసా అమ్మా? ఇవాళ మనం కడుతున్న సారా బ్రాండ్ తాగి, లిక్కర్ తాగి ఈ కేసీఆర్ ప్రభుత్వానికి మనం కడుతున్న డబ్బు 45,000 కోట్ల రూపాయలు. గుర్తుపెట్టుకోండి, 45,000 కోట్ల రూపాయలు. నీకు తెలుసా, పుస్తల తాళ్ళు కట్టడానికి కళ్యాణ లక్ష్మికి వెళ్ళడం ఇచ్చే డబ్బు సంవత్సరానికి 2,500 కోట్ల రూపాయలు మాత్రమే. పుస్తల తాళ్ళు కట్టడానికి ప్రభుత్వం ఇచ్చే డబ్బు 2,500 కోట్ల రూపాయలు మాత్రమే. పెన్షన్లకు ఇచ్చే డబ్బు సంవత్సరానికి 11,000 రూపాయల కోట్లు మాత్రమే. కానీ 13,000 కోట్ల రూపాయలు మనకిచ్చి 45,000 కోట్ల రూపాయలు దంచకపోతున్నాడు. అమ్మా, మీరు చేసేటువంటి ఆ పనిలో భర్తలు కనుక తాగుబోతులైతే భార్య కూలి చేసిన పైసలు సాయంత్రం వచ్చి ఇస్తావా లేదా అని చెప్పి కొట్టి తీసుకుపోతున్నాడు వాస్తవం కాదా? అయ్యా, పిల్లలకు బట్టలు లేవు, పిల్లలకు అన్నం లేదు, నువ్వు తాగకని చెప్పి వారించినప్పటికి కూడా తాగి యాక్సిడెంట్ అయి చచ్చిపోయిన వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. తాగి రోగాన బాండపడి చచ్చిపోయే వాళ్ళని చూస్తూ ఉన్నాం.
పుస్తకాల కట్టడానికి కేసీఆర్ 2500 కోట్లు ఇస్తే పేదవాళ్ళు తాగి తెగిపడ్డ పుస్తకాల తాళ్ళను ఆలోచన చేసుకోమని చెప్పి నా ఆడబిడ్డ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాత్రి పూట పల్లెలల్లో మెడికల్ షాపులలో టాబ్లెట్ దొరకదు, కానీ రాత్రి పూట మాత్రం కుదిలేస్తే తాగేవాడికి మాత్రం సీస దొరుకుతుంది. గ్రామాలలో గుర్తుపెట్టుకోండి, ఎక్కడ పోయినా తాగుడుకు. మీరు హైవేల పోండి పోండి, మీరు ఎక్కడ గలీలలో దేవాలయాల పక్కకే బ్రాండ్ షాపులు ఉంటాయి, స్కూళ్ళ పక్కకే బ్రాండ్ షాపులు ఉంటాయి, మహిళలు తిరిగే దగ్గర బ్రాండ్ షాపులు ఉంటాయి. ఇవాళ కేసీఆర్ సాధించిన గొప్ప ఘనత ఏంటంటే వాడవాడకు బెల్ట్ షాపులు పెట్టి తాగిపిచ్చి భర్తలు చనిపోతే పుస్తల తాలు తెంపుతున్న దుస్థితి అవునా కాదా ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నాం. ఇవాళ మీకు హామీ ఇస్తా ఉన్నాం, రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఇలాంటి బెల్ట్ షాపులని ఇలాంటి అడుగడుగుకు తాగబోసే సెంటర్లని తప్పకుండా ఎత్తేసే కార్యక్రమం చేస్తా అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. దీనికో పద్ధతి ఉండాలి, దీనికో సిస్టమ్ ఉండాలి. మనుషుల్ని చంపి మనుషుల్ని ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ మీద డబ్బులు సంపాదించే దుస్తుంటుందా? అమ్మా ఆటోలో బయటికి పోయినా, సైకిల్ మోటార్ మీద బయటికి పోయినా, చిన్న చిన్న కార్లు వేసుకొని బయటికి పోయినా ఎవరు ఆపుతారు? పోలీసులు ఈ రాష్ట్రంలో రెండే పనుల కోసం ఉన్నారు. ఒకటేమో వాళ్ళ మీద ఎవరైనా మాట్లాడినా, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద మాట్లాడినా, మంత్రుల మీద మాట్లాడినా, ప్రభుత్వం మీద మాట్లాడినా కేసులు బుక్ చేయడానికి మాత్రమే పోలీసు వాళ్ళు ఉన్నారు. మనల్ని తీసుకుపోయి కొట్టడానికే పోలీసు వాళ్ళు ఉన్నారు, మనల్ని జైలుకు పంపడానికే పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇంకా రెండో పని ఏం చేస్తారు? మనం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళితే భార్యాభర్తలు పోతున్నప్పటికీ కూడా, గతంలో పోలీసు వాళ్ళు ఎప్పుడైనా భార్యాభర్తలతో బయటికి పోతే సైకిల్ మోటార్లు ఆపకపోరు, ఆటోలు ఆపకపోరు, కానీ ఇవాళ బయటికి వెళ్తే పోలీసుడు ఆపుతాడు. నీకు ఇన్సూరెన్స్ ఉందా, నీకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా, నీకు లైసెన్స్ ఉందా అని చెప్పి 100 రూపాయలు చలన్లు గుంజుతున్నమాట వాస్తవం కాదా? పోలీసు వాళ్ళు ఆటోలని, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ని, 2-వీలర్స్ని భయపెట్టడానికి చాలా నడతలేరు. 1000 కోట్ల రూపాయలు అక్రమంగా పేద ప్రజల నుంచి చాలా వసూలు చేసి ప్రభుత్వానికి ఇస్తున్నమాట వాస్తవం కదా? ఈ పోలీసులు వేధింపులు తప్పకుండా ఆపుతా తీరే భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనం చేస్తూ ఉన్నా, ఈ దుర్మార్గాలను ఆపుతా అని చెప్పి మనం చేస్తూ ఉన్నా. మీకు ఒక్కటే, ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశంలో పేదవాళ్లకు 3.5 కోట్ల ఇళ్ళు కట్టించిండ్రు, ఈ పక్కకు ఆంధ్రప్రదేశ్ కూడా 1 లక్ష ఇళ్ళు కట్టించిండు. కానీ ఆయన ఎంత గొప్పగా చెప్పిండు, డబుల్ బెడ్రూమ్లు అని చెప్పిండు, దేశంలో ఎవడు కట్టాడని చెప్పిండు. ఆయన మాటలు వింటే అరచేతిలో వైకుంఠం చూపించిండు, కానీ మీకు ఇవ్వలేదు. రేపు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, సపోర్టుతో, అండతో పేదవాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టించే జిమ్మెదారు మాదే. పేదవాళ్లకు అవసరమైతే ప్రభుత్వ పరంగా ఉన్న భూములలో ఇళ్ళు కట్టించే జిమ్మెదారు మాదే తప్ప ఎక్కడ కూడా వెనుక